हाय फ्रेंड्स, नेनु मी विनय बाबु। ई रोजु ओक मंची विषयानि माट्लाडुतुन्ना। चाला मंदिकी ई डौट्लु वस्तुंटायि। ई डौट् नेनु इप्पुडु कोंचेम मीकु ना परिधिलो नाकुन्न ज्ञानं प्रकारं नेनु कोंचेम मीकु क्लियर चेस्ता। एला अंटे प्रति मनिषि एमंटाडंटे ఆ దేవుడికి ఏం బాధ ఉంటాయిలే, దేవుడు మరి దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉంటే ఎట్లా బాధపడతాడు, రాముడు దేవుడు అంటున్నావు కదా, మరి రాముడు కూడా దేవుడు అయితే ఎందుకు కష్టాలు పడ్డాడు, ఎందుకు అరణ్యవాసం చేశాడు, ఎందుకు రావణాసురంతో యుద్ధం చేశాడు, సీతను ఎత్తుకపోతే దేవుడే కదా ఇమీడియట్ చేయొచ్చు కదా, ఆయన ప్రాబ్లం ఆయన సాల్వ్ చేసుకోవచ్చు కదా మాయాల మంత్రాలతో, ఇట్లా రకరకాల అపోహలు అనుమానాలు విమర్శలు వస్తూ ఉంటాయి। కృష్ణుడైనా రాముడైనా నర నారాయణుడైనా ఈ మానవ శరీరము లోపటికి మనం భౌతికంగా మన శరీరము మానవ రూపంలోకి వచ్చినప్పుడు ఎవరైనా సరే సూక్ష్మ శరీరము ఉన్న వాళ్ళు భగవంతుల వాళ్ళకి శరీరము లేకుండా రూపం లేకుండా ఉన్న వాళ్ళకి ఏ బాధలు ఉండవు, మీరు అన్నట్టుగా అన్నీ వాళ్ళు చేయగలుగుతారు, ఎట్టంటే అటు వెళ్తారు వాళ్ళకు ఏదంటే అది ఏ రూపంలో వెళ్ళాలంటే ఆ రూపంలో వెళ్తారు, వాళ్ళు సాక్షాత్గా ప్రత్యక్షమవుతారు మాయమవుతారు, అది మన ఊహకు అందంది, అది మనం దాని గురించి డిస్కషన్ చేసుకుంటే చాలా పెద్దగా ఆలోచించాలి, అంత లోతుకి వెళ్ళినా కూడా మనకు అది ఎవరికి అంతుపట్టదు। ఈ ప్రపంచము ఉన్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు దేవుణ్ణి ఎవరు కనిపెట్టలేరు, దేవుని ఉనికిని కూడా కనిపెట్టలేరు। చంద్రమండలం మీదకి రాకెట్లు పంపనియండి, చంద్రయాన పంపేయడానికి రకరకాల ప్రయోగాలు చేయనండి, భార్య భర్తలు లేకుండా మనుషులు లేకుండా పిల్లలను పుట్టడానికి ప్రయత్నాలు చేయొచ్చు, లేకపోతే ఇంకా రకాల ఏది చేసినా కూడా భగవంతుణ్ణి వాళ్ళు కనుగొనడం, భగవంతుని ఉనికి కనుగొనడం సాధ్యపడదు, అది ఇవ్వాల్సిన దాని గురించి బేస్ట్ మనం మాట్లాడరాదు। కానీ ఎందుకంటే సృష్టి పుట్టిందై మనకు అనంత లోకాలు అంటారు కదా, అనంత లోకాలలో నువ్వు ఏ లోకం కూడా నువ్వు ఇంతవరకు మనం సాధించలేము సేధించలేము, ఊహాకు అందకుండానే పోతాయి। నువ్వు వెళ్ళింది ఇక్కడ 300,000 చిల్లర చంద్రమండలం వరకే, యోజనాలు పోయినా కూడా అనంతమైన లోకాలలో ఎక్కడ ఉంటాయి వరకు తెలియదు, ఆ పవర్ వేరు, వాళ్ళ శక్తి వేరు, వాళ్ళ టెక్నాలజీ వేరు, ఆ టెక్నాలజీ మన ఊహకు అందదు। సరే, దాని విషయం పక్కకు పెడితే రాముడు దేవుడే ఎందుకు కష్టపడ్డాడు, కృష్ణుడు దేవుడే ఎందుకు కష్టపడ్డాడు, వెంకటేశ్వర స్వామి దేవుడే మరి ఆయన కూడా ఎందుకు కష్టపడ్డాడు ఇక్కడ అని అనొచ్చు। ఒక మానవ శరీరము లోపట మానవుడై మానవ రూపంలో పుట్టిన ప్రతి వాళ్ళు ఎవరైనా సరే, రాముడైనా సరే కృష్ణుడైనా సరే నర నారాయణుడైనా సరే, ఇక్కడ ఈ శరీరంలో సృష్టిలో మన శరీరంలో ఉన్నంత వరకు బాధలను భరించాల్సిందే, అది మనమే కావచ్చు దేవుడు, దేవుడు కూడా మానవ రూపంలో వచ్చిన బాధలను భరించాల్సిందే, అన్నిటినీ అనుభవించవలసిందే। కాబట్టి దేవుడు మానవ రూపంలో వచ్చినంత మాత్రాన బాధలు, ఆ బాధలు భరించ మానవుడుగా ఉండి ఇక్కడ పుట్టిన వాడు కూడా బాధలు భరించాలనే వాళ్ళు మానవ అవతారం ఇచ్చి అన్ని బాధలు భరించి మళ్ళీ వెళ్ళిపోయారు। కాబట్టి మానవ శరీరంలో మన మానవులై పుట్టించినప్పుడు మంచి చెడు బాధలు అన్నీ భరించాల్సిందే, దేవుడు రూపంగా వచ్చిన మనిషి రూపంలో ఉన్న ఎవరున్నా కూడా మానవ శరీరంతో మనము ఇక్కడ రక్త మాంసాలతో మనం ఇక్కడ ఉన్నప్పుడు భరించాల్సిందే। కాబట్టి దేవుడైనా రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు నర నారాయణుడైనా మానవ శరీరం ఉన్నప్పుడు ఇక్కడ అన్ని బాధలు అన్ని బంధాలను అన్నీ భరించాల్సిందే, దానికోసమే ఆ వాళ్ళు కూడా మానవ శరీరంలో వాళ్ళు ఇక్కడ జన్మలెత్తి కూడా మనకు ఒక సందేశాన్ని మెసేజ్ని ఇచ్చిపోయారు। కాబట్టి అతిగా ఆలోచించి అతిగా విమర్శించకండి, మనకు అంతు చిక్కని విషయాలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో। కాబట్టి ఏదైనా కూడా మనం నమ్మకంతో భక్తితో మనం చేసే పని మీద విశ్వాసంతో ముందుకు నడవాలి తప్ప, చిన్న లైఫ్ మనది ఎంత 100 సంవత్సరాల లైఫ్లో 50, 60, 70, 80 ఏళ్ళు బతికినాడు గొప్పోడే ఈ రోజులు, అలా దానికి ఇంత ఆలోచించి ఎవరు ఇక్కడ మనం శాశ్వతం అనుకొని వాని మీద వీడు వీని మీద వాడు కక్షలు కుట్రలు కుతంత్రాలు పెంచుకోవద్దు, ఉన్న లైఫ్ను చాలా ఎంజాయ్ చేయండి, ఉన్న దాంట్లో మీకు సాధ్యమైనంత వరకు సాధించండి, ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయండి, తృప్తిగా ఉండండి అంతే, అదే జీవితం అంతే, నీకు తృప్తిని మించిన జీవితం లేదు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా కూడా ఒక్క రూపాయి నువ్వు ఎక్కడ తీసుకెళ్ళలేవు, ఒక్క సుఖం కూడా నువ్వు నీ శరీరం చేయించి నీ శ్వాస వెళ్ళిపోయి నీ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏమీ కూడా నీది కాదు। సో ఉన్నప్పుడే ఈ యంత్రం ఉన్నప్పుడే
అన్నీ అనుభవించండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి. ఎక్కువగా విమర్శలకు వెళ్ళద్దు. కాబట్టి శరీరం మన మానవులు బాధలు కష్టాలు సుఖాలన్నీ మనం భరించాలని మన భగవంతుడు మానవ రూపాలు ఇచ్చి మనకు సందేశాన్ని చెల్లారు. థ్యాంక్ యూ.